విజయవాడ ఈస్ట్ లో ప్రచారం చేసిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చంద్రబాబుపై విమర్శలు చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోడీ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఏపీకి మోడీ కానీ బీజేపీ కానీ ఏం హామీలు ఇచ్చిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేశినేని. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ వాళ్ళ ఆ రోజేమో 2018లో నా చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు పార్లమెంట్లో. ఈరోజు మళ్ళీ వెళ్ళి మోడీ గారితో కలిశాడు. ఏ బేస్ మీద కలిశాడో పేదలకి, ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తానడా, ఈ రాష్ట్రానికి నువ్వు అడిగినట్టు 100 కోట్ల రూపాయలు రాజధానికి కట్టుకోవడానికి ఇస్తానన్నాడా, లేదా రైల్వే జోన్ ఉందో అది ఇస్తానడా, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానడా, నీ కోసం నీ కొడుకు కోసం నీ పవర్ నువ్వు పవర్ ఎంజాయ్ చేయడం కోసం, అట్లాగే నీ కేసుల నుంచి బయటపడటం కోసం, నువ్వు చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడటం కోసం వాడు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో అమిత్ షా కాళ్ళ కింద, మోడీ కాళ్ళ కింద పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 650 హామీలు 600 పేజీలు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ వాళ్ళ ఆ రోజేమో 2018లో నా చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు పార్లమెంట్లో. ఈరోజు మళ్ళీ వెళ్ళి మోడీ గారితో కలిశాడు. ఏ బేస్ మీద కలిశాడో పేదలకి, ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తానడా, ఈ రాష్ట్రానికి నువ్వు అడిగినట్టు 100 కోట్ల రూపాయలు రాజధానికి కట్టుకోవడానికి ఇస్తానన్నాడా,